నేను కావ్య ఐదేళ్ల నుంచి ప్రేమికులం ప్రేమికులం అనే కన్నా కలిసి సహజీవనం చేస్తున్నాం అనడం సరిగ్గా ఉంటుంది తన వాళ్ళని అందరినీ వదిలేసి నాతో వచ్చేసింది కానీ మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు అయినప్పటికీ మేము భార్య భర్తలమే కొద్ది కాలం గడిచింది సహజంగానే చిన్న చిన్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యే తన డిగ్రీ మొదలయ్యాయి తను డిగ్రీ చేసింది నేను కూడా డిగ్రీ వరకు చదువుకున్నాను ఒకే గ్రూప్ ఒకే కాలేజీ కూడా ఇద్దరం మంచి మార్కులతో పాస్ అయ్యాం ప్రేమ డిగ్రీ మొదటి సంవత్సరంలోనే మొదలైంది తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసి గొడవలయ్యాయి తను అందరినీ కాదని నాతో వచ్చేసింది తనకి నా మీద ఉన్న నమ్మకం అలాంటిది ఒకరోజు తను నాతో మనకు ఖర్చులు పెరుగుతున్నాయి నువ్వు ఒక్కడివే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ కాంట్రాక్ట్ చేస్తున్నావు ఆ వచ్చే జీతం దేనికి సరిపోవట్లేదు నేను కూడా డిగ్రీ చదివాను నేను కూడా ఉద్యోగం చేస్తాను ఎక్కడైనా రిసెప్షనిస్ట్గా జాయిన్ అవుతాను అంది నేను చూడు కావ్య నాకు వచ్చే జీతం మనకి సరిపోతుంది కదా తొమ్మిది వేలల్లో మూడు వేల ఐదు వందలు ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ వాయిదాలు ఒక మూడు వేలు తిండి తిప్పలకి అలాగే ఇంటి అత్తకి సరిపోతున్నాయి కదా నువ్వు ఎందుకు కష్టపడ్డం నాకు ఇష్టం లేదు అన్నాను తను చూడు రవి నేను చదువుకున్నాను ఖాళీగా ఉండటం ఇంట్లో ఇబ్బందిగానే ఉంది నా చెయ్యి నీ చెయ్యి కలిస్తేనే కదా ఒక రూపాయి వెనకేయగలం ఇక నిన్న నా ఫ్రెండ్ కల్పన కాల్ చేసింది వాళ్ళ ఆయన ఇక్కడ దగ్గరలో హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా పనిచేస్తున్నాడట తను కూడా అక్కడే రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుందట ఇద్దరి సంపాదన కలిపితే పద్దెనిమిది వేలు వస్తుంది అని చెప్పింది ఐదు వేలు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఖాతాలో పొదుపు చేస్తూ ఇంకొక రెండు వేలతో ఒక గోల్డ్ స్కీమ్ కూడా కడుతున్నారట చూసావా రెండు చేతులతో సంపాదిస్తే ఏదైనా చేయగలం రేపు మనం అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలన్నా కూడా మనకి ఆర్థిక స్వాతంత్రం అనేది ఉండాలి కదా కనీసం ఒక రూపాయి మిగులు సంపాదన ఉండ ఉండపోయినా నెలకు నాకు ఉంది కదా పోయిన నెల నాకు జ్వరం వచ్చి రక్త కణాలు తగ్గితే హాస్పిటల్ ఖర్చు ఇరవై వేలు అయ్యాయి అప్పు తెచ్చావు అవి తీర్చాలి కదా అవి ఎలా తీరుస్తావు ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎలా చెప్పగలం నేను అందరినీ కాదనుకుని నీతో ఉంటున్నాను రేపు మా వాళ్ళైనా మీ వాళ్ళైనా మన గురించి వస్తే మనం వాళ్ళను కాదనుకుని బాగున్నాం అని అనుకోవాలి కానీ ఇద్దరూ వచ్చేసి ఏం సాధించారు అని అనుకోకూడదు అని చెప్పింది తను చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది నిజమే కదా అనిపించింది సరే అని జాబ్ చేయడానికి ఒప్పుకున్నాను తన ఫ్రెండ్ ద్వారా ఆ హాస్పిటల్ రిసెప్షనిస్ట్గా చేరింది నాలుగు నెలలు గడిచాయి ఇరవై వేల అప్పు తీర్చగా నెలకు పదిహేను వందల రూపాయలు బంగారం స్కీమ్లో కట్టడంతో పాటు ఒక చిన్ని చిట్టి కూడా కడుతున్నాము తనకి చిన్న స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చాను మొన్నటిదాకా తన దగ్గర ఒక బేసిక్ ఫోన్ ఉండేది అది బట్టలు ఉతుకుతున్నప్పుడు నీళ్ళల్లో పడిపోయింది కొత్తది కొనిచ్చాను ఎప్పుడు కాల్స్ కన్నా పనిలో ఉన్నప్పుడు వాట్సాప్ మెసేజ్లు చేసుకునేవాళ్ళం ఒకరోజు సమయం ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది ఇద్యాహ్నం డ్యూ డ్యూటీస్కి రెడీ అవుతున్నాం తను స్నానానికి వెళ్ళింది మామూలుగా ఫోటోలు చూద్దామని తన మొబైల్ తీసుకున్నాను అప్పుడే అప్రయత్నంగా తన వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేశాను అందులో నేతగా కనిపించిన మెసేజ్లు చూసి నాకు గుండె బద్దలైంది ఆ మెసేజ్లు ఇలా ఉన్నాయి అతను నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు కావాలి తను అవునా అతను మళ్ళీ హక్ చేసుకోవాలని ఉంది అని అనడం తను నిన్నేగా ఇచ్చాను మళ్ళీనా అనడం అతను ఐ లవ్ ఈ ఈరోజు కూడా కావాల్సిందే అదే లాస్ట్ మెసేజ్ నా చేతులు వడికిపోయాయి ఆ నెంబర్ సేవ్ లేదు ఇన్నాళ్ళు నాగా భావించినా తను పరాయిగా మారినట్టు అనిపించింది తను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది జీవి జీర్ణించుకోవడం కష్టమే ఇక అక్కడ ఉండకుండా వేగంగా డ్యూటీకి వచ్చేశాను తను చాలాసార్లు కాల్ చేసింది నేను తీయలేదు మోడీ గారి నోట్లు బ్యాన్ చేసిన టైం అది ఏటీఎం దగ్గర పెద్దగా హడావిడి లేదు బయట జనసంచారం కూడా లేదు ఎండల వలన తక్కువ ఎండల వలన తక్కువగా ఉంది ఉన్నారు బయట ఉక్కగా ఉంది అందువల్ల కుర్చీ ఏటీఎం లోపలికి తెచ్చి వేసుకుని ఏసీ ఆన్ చేసి కూర్చున్నాను నా చదువుకి ఈ దరిద్రపు జాబు తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది పైగా తన ఫోన్లో చూసిన ఆ మెసేజ్లు నా బుర్రను పిచ్చెకేలాగా చేస్తున్నాయి తనను ఎంత బాగా చూసుకున్నాను ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం అది సరికాదని పెళ్ళికి కూడా ప్లాన్ చేసుకున్నాం కానీ అంతా తలక్రిందులైంది తన కాల్ వస్తుంది మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాను జేబులో వెయ్యి రూపాయలు ఉన్నాయి మందు తాగడమే ఈ ఆలోచనకు పరిష్కారం అనుకున్నాను ఇక ఇప్పటికి వస్తే బాగా తాగి వచ్చిన ఇంకా ఇప్పటికి ఇంటికి వస్తే బాగా తాగి వచ్చిన తడి ఇక ఇంటికి బాగా తాగి తడిచి ఇంటికి వెళ్ళాను అప్పటికి సమయం రాత్రి ఏడు గంటలైంది తను ఇంట్లోనే ఉంది తను నన్ను చూసి ఏంటి ఇంత తడిసిపోయావు అని దగ్గరికి వచ్చింది మళ్ళీ తానే వాసను పసిగట్టి తాగావా ఎందుకు ఏం మాట్లాడలేదేంటి అని అడిగింది నేనేమి మాట్లాడలేదు ఇక నా తల తుల తుడవడానికి టవల్ తెచ్చి తుడవబోయింది నా చేతిని తన చేతిని విసిరు కొట్టాను ఇక తను ఏమైంది నీకు ఆ మాటి తీరేంటి నేను బట్టలు మార్చుకొని మంచాన్ని కూలబడ్డాను తాగుడి ఎఫెక్ట్ ఆ ఉదయం చూసిన మెసేజ్ ఎఫెక్ట్ బుర్ర బుర్ర గుండె అచేతనంగా ఆలోచిస్తున్నాయి కోపం పెరిగిపోయింది నరాలు లాగుతున్నా తనకు దగ్గరగా తను నాకు దగ్గరగా వచ్చి మంచంపై కూర్చుంది నా తల పట్టడానికి ప్రయత్నించింది మళ్ళా తన చేతిని విసిరి కొట్టాను తను ఉదయం అలా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగింది రోజంతా కాల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు ఇలా చేస్తున్నావు నేను ఏం చేశాను కాసేపు నిశ్శబ్దం నేనేమీ మాట్లాడలేదు తను ఎడవడం మొదలుపెట్టింది అప్పుడు ఇంకా లోపల ఉన్న మాటలు నాలుగు మీద బయటకు వెలువలా వచ్చేశాయి నేను నీకు ఏం తక్కువ చేశాను కొత్తగా మారుతున్నా తనను కొత్తగా మారుతున్నావు అని అడిగాను తను కొత్తగా అంటే నేను కొత్తగా అంటే అని అడిగింది నేను మీ వాట్సాప్ మెసేజ్లు చూశాను తను చూసావా అయితే ఏమైంది నేను నీతో తప్ప ఎవరితో చాట్ చేయను నీకు తెలీదా అని అడిగింది అప్పుడు నేను అడ్డంగా దొరికిపోయావు ఎన్ని అబద్ధాలైనా చెప్తావు అంటూ మొదలుపెట్టాను ఒక్క నిమిషం అని నేను స్క్రీన్షాట్ తీసి సేవ్ చేసిన ఆ పిక్ని తన మొబైల్ గ్యాలరీలో తనకి చూపించాను ఇప్పుడేమంటావు అని అడిగాను తను ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు అది నేను చేసిన మెసేజ్లు కాదురా హాస్పిటల్లో ఉన్న ఫ్రెండ్ రాధా నిన్న మొబైల్ తీసుకుంది తను చేసి ఉంటుంది నేను ఎవరికి అలా చేస్తాను నేను అసలు చూడలేదు నేను చాటింగ్ డిలీట్ చేయలేదు తను ఏడుస్తూ నన్ను నమ్మరా నేను కాల్ చేసింది ఒకసారి నేను ఒకసంబర్ అంటూ నేను కాల్ చేసింది ఒకసారి ఆగు రాధకి కాల్ చేస్తాను అంటూ కాల్ చేసింది తనకి మొబైల్ లేక లేక నీ దగ్గర తీసుకున్నా అప్పుడు వెంటనే తను కావ్య అవును నా మొబైల్ తన మొబైల్ ఏదో రిపేర్ అని నా మొబైల్ అడిగితే ఇచ్చాను నేను మరి రిపేర్ అన్నావు కదా ఎలా చేస్తావు దానికి తన దానికి కాల్ కొ ఎలా చేస్తావు కాల్ తనకి కొత్త కథ చెప్పు అంటూ మాట్లాడాను తను ఇలా చాట్ చేసిందని నాకు తెలియదు అర్థం చేసుకోరా ఆ మాత్రం ననమ్మలేవా నన్ను అంటూ మాట్లాడింది నేనేమో జాబ్ వద్దు అంటే విన్నావా అంటూనే ఉన్నాను ఇలా అవద్దని నాకు ముందే తెలుసు తను అంటే నీ మనసులో ముందే అనుమానం ఉందా అంటూ ప్రశ్నించింది ఒక్క నిమిషం నేను తనకి కాల్ చేస్తానని రాతికి కాల్ ప్రయత్నిస్తే కాల్ కలవలేదు ఇంకోసారి ప్రయత్నిస్తే రింగ్ అయింది కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు నేనేమన్నానంటే ఎందుకులే డ్రామాలు అన్నీ వదిలే అని తనను అన్నాను తరు చూడు రవి నన్ను నమ్మి నాతో ఎలా ఉన్నావో నువ్వు నేను కూడా నీతో అలాగే ఉన్నాను నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు నీ మనసులో ఈ చెడు ఆలోచనలకు కారణం ఆ మెసేజ్ అయితే మాత్రం అది నేను నిజంగా చేయలేదు తనకి మొబైల్ ఇవ్వడం నా తప్పే ఒప్పుకుంటాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు నా మాటలు నువ్వు వినే పరిస్థితుల్లో లేవు సూటి బోటి మాటలతో నన్ను చంపేస్తున్నావు ఇప్పుడు నేను ఏం చేస్తే నమ్ముతావో చెప్పు చచ్చిపోతే నమ్ముతావా అని అన్నాను సరే నే సరే వెళ్ళి చావు అని నేనన్నాను నీలాంటి వాళ్ళు చావరలే నా గుండెను ముక్కలు చేశావు అంటూ అలా మత్తులోనే నేను నిద్రపోయాను మొబైల్ రింగ్ టోన్ మోగుతుండడంతో అది వినపడి అసహనంగా లేచి చుట్టూ చూశాను తను లేదు కానీ ఆ మొబైల్ రింగ్ తనదే చూసి తన ఫోన్ మంచం మీదనే ఉంది మళ్ళీ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేశాను అవతల నుంచి సారీ కావ్య రాత్రి నేను ఫోన్ చూసుకోలేదు సైలెంట్లో ఉంది నా మొబైల్ రిపేర్ అయిపోయింది నిన్న మధ్యాహ్నం నీ మొబైల్ నుంచి తనకు మెసేజ్ చేశాను తనకి విషయం చెప్పాక నా మొబైల్ తీసుకెళ్ళి రిపేర్ చేయించాడు తను తీసుకెళ్ళి రిపేర్ చేయించాడు మీ మొబైల్లో కొన్ని మెసేజ్లు ఉండిపోయాయి డిలీట్ చేసే హలో హలో మాట్లాడవే హలో కావ్య అంటూ ఆమె మాట్లాడుతున్నా ఆ మాటలు విని నేను ఫోన్ కాల్ కట్ చేశాను అంటే తను చెప్పింది నిజమే తాగిన మత్తులో ఏం మాట్లాడానో ఊహించుకుని నా మ నా నుంచి నా ఉన్న తనను నమ్మలేదు ఆ నా ఏడుపు ముంచుకొచ్చేసింది టైం చూస్తే ఉదయం ఏడైంది భయం వేసింది తను ఎక్కడికి వెళ్ళింది క్షమించమని అడగాలి ఫోన్ లేదు తన దగ్గర ఎలాగా రోడ్డు మీదకు వచ్చి అలాగా అంతా చూసాను బైక్ మీద బస్ స్టాండ్ కి వెళ్ళొచ్చాను రోడ్లని వెతికాను ఏమైనా చేసుకుందేమో ఆ ఆలోచన నాకు వెన్నులో వణుకు పుట్టించింది ఇక తను నాకు కనిపిస్తుందా భయం బాధ అన్ని కలగలిసి ఏదో తెలియని ఒక ఫీలింగ్ నాకు కన్నీళ్లు వర్షం వర్షంలాగా కారాయి నాకు సాయంత్రం అయింది ఎక్కడా తను కనిపించలేదు రెండు రోజులైంది నాకు పిచ్చెక్కిపోతోంది వెతకని చోటు లేదు తన జ్ఞాపకాలు మాటలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చి నా గుండె పగిలిపోయినట్టుగా అయిపోయింది మా ఇంటికి దగ్గరలో ఒక రైల్వే స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ ఉంది స్టేషన్ చిన్నదే జనసంచారం ఉండదు కొన్ని ప్యాసింజర్ రైళ్లు గూడ్స్ రైన్ తప్ప ఎక్కువగా అక్కడ ఏమీ ఆగవు కూడా మూడో రోజు అటుపక్కగా వెళ్ళిన నాకు ఎవరో ఒక అమ్మాయి పట్టాల పక్కన చచ్చిపడి ఉంది అన్న మాటని మాటను విన్నాను తను నాకు కావ్య అయి ఉంటుందేమో అని వేగంగా బైక్ తో అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టాను తను కావ్య కాకూడదు దేవుడా అని మనసులో మనసులో అనుకున్నాను కానీ మనసు ఎందుకో కీడి శంకించింది ఇక తనని నేను అన్న మాటలకు అప్పుడే తను మానసికంగా చనిపోయి ఉంటుందని ఇక మిగిలిన ఈ దేహాన్ని తను వదిలించుకోవడం పెద్ద విషయం కాదేమో అనిపించింది అనిపించలేదు ఏమో ఏవేవో ఆలోచనలు బైక్ పార్క్ చేసి పట్టాల వైపు మళ్ళీ పరిగెత్తాను అక్కడ జనం గుమిగుడి ఉన్నారు ఎవరో అమ్మాయి పసుపు రంగు చుడిదార్ వేసుకుంది తల నుజ్జు అవ్వడంతో అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు నేను విన్నాను నాకు చాలా భయం వేసింది ఆ రోజు తను వేసుకున్న డ్రెస్ పసుపు రంగు కంగారుగా అక్కడి నుంచి వాళ్ళని తోసుకుంటూ ముందుకు వెళ్ళి తన ఛీద్రమైన దేహాన్ని చూసి నేను శిరలాగా మారిపోయాను ఇక తన చేతిలో ఒక కాగితం ఉంది అయితే ఆ కాగితం చదివి నేను షాక్ అయ్యాను రవి మన జీవితం చూసావా ఎలా అయిందో రెండు రోజుల క్రింది వరకు ఎన్నో కలలతో ఉన్నాము ఒక్క రోజులో అంతా తలక్రిందులైపోయింది నన్ను ఎవరు ఎన్ని అన్నా పడతాను భరిస్తాను కానీ నీ నోటి నుంచి నా మీద అనుమానపు మాటలు రావడం నేను భరించలేకపోయాను నా అన్న వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చాను నువ్వే నాకు ప్రపంచం మనం బాగుండాలి అనుకున్నాను పెళ్లి కాకుండానే నీతో ఉంటున్నాను ఎంతో మంది ఎన్నో అన్నారు నీ మీద ఉన్న నమ్మకం నన్ను నీతో ఉంచేలాగా చేసింది కానీ నీకు నా మీద నమ్మకం లేకుండా పోయింది నాలో లోపం నీకు కనిపించింది కానీ నేనే తప్పు చేయలేదు మన పెళ్ళి అవ్వడం నాకు ఒక కలగానే మిగిలిపోయింది నీతో ఉన్న కొన్నాళ్ళైనా సంతోషంగా ఉన్నాను అది చాలు నువ్వంటే చాలా పిచ్చి నాకు దేవుడు మనకు ఇక్కడి వరకే రాసి పెట్టాడు అనుకుంటాను తలరాతను మార్చడం ఎవరు మార్చలేం కదా నువ్వు అన్న ఆ మాటలకి నేను అక్కడే చచ్చిపోయాను ఇక నేను ఉండి నన్ను నేను నిరూపించుకునే బ్రతకలేను నేను లేను అన్న దిగులు పెట్టుకోకు నీ చుట్టూ గాలిలా నీతోనే ఉంటాను ఎందుకంటే నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు ప్రేమతో నీ భార్య కావాలనుకున్న కావ్య అని రాసింది ఆ బట్టలు తనవే తెగిపడిన తన చేతి మీద నా పేరు పచ్చబొట్టు ఉంది మేమిద్దరం ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు వేయించుకున్న అది తన పుట్టినరోజు నాడు కొన్న బట్టలే ఆ పసుపు రంగు చుడితారు ఇక తన చేతి గుప్పట్లో పేపర్ ఉంది ఆ పేపర్ ని నేను చదివాను అక్కడ కాగితాన్ని చేతిలోకి తీసుకుని చూశాను నా కోసం రాసిన లేక అందరూ నన్ను పక్కకి లాగుతున్నారు జనాలు జనాల్లో ఒకరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి ఆ దేహాన్ని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు నాకు దుఃఖం ఆగలేదు ఏం రాసిందా అని చదివిని మొదలు పెట్టాను ఇందాక చదివిందంతా కూడా ఆ ఉత్తరంలోని భాగమే నా ఏడు పాగిపోయింది నా మెదడు మొద్దుబారిపోయింది ఇది జరిగి పదేళ్ళు కానీ నేను ఇప్పటికీ అదే స్టేషన్ లో ఉంటున్నాను ఇల్లు వాకిలి ఏమీ లేవు డబ్బు దొరికితే తింటాను లేకపోతే తాగుతాను అందరూ నా వంక చూసి చిల్లర్ వేస్తుంటారు స్టేషన్ చూస్తుండగా రద్దీగా మారిపోయింది సంవత్సరాలు దొరికిపోయాయి నేను తను చనిపోయిన ప్రదేశాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను గట్టిగా అరుస్తూ నువ్వు తిరిగి వస్తావా అంటూ ఏడుస్తూ ఉంటాను అంతే జనమంతా నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తున్నారు తనని అనుమానంతో చంపుకున్న నేను ఒక పిచ్చివాడిని కదా మరి